గురుగారు అయోధ్యలో ప్రతిష్టాపన ముహూర్తాన్ని ఎలా నిర్ణయించారు? ఏ ఆగమంలోనిది? అంటే ప్రధానంగా ఇక్కడ ఏ దేనికైనా సిద్ధాంతమే ప్రధానమైనది. అంటే ఖగోళ శాస్త్ర రీత్యా గ్రహ సంచారాన్ని గణిత రూపంలోకి తీసుకొస్తున్నటువంటి విధానాన్ని సిద్ధాంత భాగం అంటారు. సిద్ధాంతం, సంహిత, హోర మూడు విధాలుగా ఉంటుంది ఇది శాస్త్రం. ఈ జ్యోతిష్ శాస్త్రం మూడు విధాలుగా ఉంటే అందులో సిద్ధాంత భాగం గ్రహముల యొక్క గణిత విధానాన్ని తెలియజేస్తుంది. అంటే ఏ గ్రహము ఏ రాశిలో ఎలా ప్రయాణిస్తుంది, ఎప్పుడు ఎక్కడ ఉంటుంది, ఇదంతా కూడా సైద్ధాంతికం. ఇందులో సూర్య సిద్ధాంత రీత్యా మహాపండితులు కాశీలో ఉన్నారు, ద్రావిడ గణేశ శాస్త్రి గారు. వారు చాలా గొప్ప ఉద్దండ పండితులు, శాస్త్ర పండితులు. అనేక గ్రంథాలు చదవడమే కాకుండా విద్యకు నిలయమైనటువంటి క్షేత్రం కాశీ మహాక్షేత్రం. అక్కడ వారు ఎన్నో విషయాలని పరిగణనలోకి తీసుకొని ఈ ముహూర్తాన్ని నిర్ణయించారు. అంటే ఒకటే ముహూర్తం నిర్ణయించరు, చాలా ముహూర్తాలు నిర్ణయిస్తారు. ఆ నిర్ణయించిన ముహూర్తంలో ఉన్నటువంటి బలాలు ఏమిటి, వాటికి ఉన్నటువంటి విశేషాలు ఏంటి, అవన్నీ కూడా వారు గణిత రీత్యా చేసి సూర్య సిద్ధాంత రీత్యా దానికి కావలసినటువంటి సంస్కారాలు ఎక్కడెక్కడ ఏం కావాలో అవి చేసి ఈ ముహూర్తాన్ని పెట్టారు. ప్రధానంగా రెండు విధాలుగా ఉంటాయి. పంచాంగ నిర్మాణంలో ముహూర్తం ఒక భాగం, శుభముహూర్తాలనే పండితులు రాస్తారు. అయితే ఇక్కడ సాధారణంగా మనం వ్యవహరించేటటువంటి విషయాలలో ఎక్కువగా వివాహ, ఉపనయన, గృహప్రవేశ, గృహారంభ ఇవే ఎక్కువగా ఉంటాయి. దేవతా ప్రతిష్టలు నిర్ణయించే సందర్భంలో ఆగమాలను కూడా పరిశీలించి పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. ఆగమాలంటే ఇప్పుడు శివపరంగా పెట్టేటప్పుడు ఆ శైవాగమాలు, స్మార్తాగమాన్ని తీసుకోవాలి. వైష్ణవ పరంగా ముహూర్తాన్ని నిర్ణయిస్తున్నప్పుడు ఆ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్నటువంటి వైఖానస, పాంచరాత్ర ఏవైతే ఉన్నాయో శ్రీ వైష్ణవ అని వాటిని కూడా పరిగణనలోకి తీసుకొని ఆగమ గ్రంథాలు ఏం చెబుతున్నాయి, ఆగమ నియమాలు ఏ విధంగా దేవత అర్చామూర్తికి ఏ విధంగా చేయాలి, మూల విరాట్ని ఏ విధంగా ఆరాధించాలి, వాటికి కావలసినటువంటి ఆ ప్రాణప్రతిష్టకు సంబంధించినటువంటి చైతన్యాన్ని ఏ విధంగా నిర్దేశిస్తారనే క్రమంలో ఆగమాలను కూడా తీసుకొని, అంటే ఇవి నిత్యం పంచాంగాల్లో రాసే ముహూర్తాలతో సంబంధంగా ఉండదు. నిత్యం పంచాంగాలలో రాసే ముహూర్తాలు ఒక విధంగా ఉంటాయి, అలాగే ప్రాంతీయ ఆచారాలు ఉంటాయి, అలాగే వింధ్య పర్వతాలకు దక్షిణ భాగంలో ఒక విధమైన విధానం ఉంటుంది. మనం వింధ్య పర్వతాలకు దక్షిణ భాగంలో ఉన్న వాళ్ళం, అలాగే వింధ్య పర్వతాలకు ఉత్తర భాగంలో ఉన్నటువంటి ప్రజలు ఉత్తరాది వాళ్ళు అంటారు. వాళ్లకు ఉన్నటువంటి ఆచారాలు, ఆ ప్రతిష్ట చేసేటటువంటి మంత్రకలాపము, వాళ్లకు ఉన్నటువంటి ఆగమ విధానం ఒక విధంగా ఉంటుంది. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకొని కొన్ని ముహూర్తాలు నిర్ణయించిన తర్వాత ఆ ముహూర్తాల్లోంచి మళ్ళీ ఏది గొప్పది, ఏది సౌకర్యము, ఏది ఉపయోగము, ఉపయుక్తము అనే దాన్ని చూచినప్పుడు ఇందులో మాసం అనేది ఒక్కటే కొంచెం మనకు అలవాట్లో లేదు, కానీ మిగతా విషయాలన్నిట్లోనూ అది చాలా విశేషమైన ముహూర్తం. దాని గురించి మళ్ళీ మనం వరుస క్రమంలో చర్చ చేద్దాం. అలాగే గురువుగారు, ఈ ప్రతిష్టాపన ముహూర్తం మంచిది కాదని చాలామంది వాదిస్తున్నారు, దీనికి ఏం చెప్తారు మీరు? లోకో భిన్న రుచి అని అన్నారు. ఒకరు ఒక పని చేస్తే అది కొందరికి నచ్చచ్చు, కొందరు నా ఇప్పుడు సినిమా చూస్తారు, కుటుంబం మొత్తం పోతారు, అందరు కుటుంబ సభ్యులకు అది నచ్చాలని లేదు. ఒక్కొక్కళ్ళ ఆలోచన దృష్టికోణాలు డిఫరెంట్గా ఉంటాయి. అట్లాగే ఈ విశాల ప్రపంచంలో ఇందాక మీకు చెప్పినట్టు కేరళలో అక్కడ అందుబాటులో ఉన్నాయి వాటిని వాడతారు, ఇక్కడ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి మనం వాడతాం. పుష్పాలు కానివ్వండి, దేవతార్చనలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చేస్తూ ఉంటారు. అందుకే ప్రాంతీయంగా ఉన్నటువంటి ఆచారాలను మనం లెక్కలోకి తీసుకోవాలి. ధర్మసింధులో, నిర్ణయ సింధులో కూడా అదే చెప్పిండ్రు. ఏది ఉన్నప్పటికీ ప్రాంతీయ ఆచారాన్ని గౌరవించాలి, స్థానిక పరిస్థితులను బట్టే నడుచుకోవాలి. అక్కడ ఏదైతే ఆచార యోగ్యము మనకు ఉందో, మనం అనువైన స్థానం ఉందో, ఎక్కడైతే మనం వాడిని ఆచరించగలుగుతామో ఆ పద్ధతులనే మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు మనం ఇప్పుడు ఈలాగా ఈ డ్రెస్ వేసుకొని నేను కాశ్మీర్లో పోయి అక్కడ పూజ చేస్తా అంటే చేయలేము, మనం ఆ చలిని తట్టుకోలేము అక్కడ. కాబట్టి అక్కడున్న వాతావరణాన్ని బట్టి, అక్కడ పరిస్థితులను బట్టి, అక్కడ విధి విధానాలనే మనం గౌరవించాలి.
ఆధంగేమిటంటే స్థానిక పరిస్థితుల్ని బట్టి మనం దాన్ని ఆచరించడం చాలా అవసరం కాబట్టి ఏమిటంటే ఆ నిర్ణయాలు చాలా లోతుగా ఆలోచించి ఇప్పుడు ఒక్క రోజులో రెండు రోజుల్లో నిర్ణయించింది కాదు కొన్ని నెలలుగా ఇప్పుడు మీరు చెప్పినట్టు కాశీలోనే కాదు దేశంలోనే ఉన్నటువంటి మంచి మంచి పండితులను పీఠాధిపతులను తర్వాత ఇంకా ఈ ప్రతిష్టలో నిష్ణాతులైనటువంటి పండితులను కూడా వారు కలిసి వారి యొక్క అభిప్రాయాలను సేకరించి అందరి నిర్ణయం మేరకే ఈ ముహూర్తాన్ని నిర్ణయించను కాబట్టి అది వ్యక్తిగతంగా కొందరికి కొన్ని ఆలోచనలు ఉండొచ్చు కానీ మొత్తానికి అది చాలా అద్భుతమైన గొప్ప ముహూర్తంగా మనం చెప్పక తప్పదు।